ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గోవిందరాజస్వామి ఆలయంలో తిరువాడి పూరం ఉత్సవాలు ప్రారంభం. గంగుండ్ర మండపంలో ఆండాళమ్మవారికి ఆస్థానం. అప్పలాయగుంటలో బాలాలయ మహాసంప్రోక్షణ ప్రారంభం. ప్రసన్న వెంకటేశ్వరుని సన్నిధిలో సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ. యాలివాహన సేవలో చెంగల్రాయ స్వామి దివ్యానుగ్రహం. శ్రీకాళహస్తిలో వైభవంగా ఆడికృత్తిక మహోత్సవాలు. గుహాలయంలో కొలువైన పరమేశ్వరుడు. కడప జిల్లాలోని దుర్గాగవి మల్లేశ్వరాలయంపై ప్రత్యేక కథనం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో తిరువాడి పూరం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ఏటా ఆషాఢ మాసంలో గోదాదేవి జన్మనక్షత్రమైన పుబ్బా నక్షత్రానికి 10 రోజుల ముందు నుంచి తిరువాడి పూరం ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు ఏకాంతంగా అమ్మవారికి స్నపన తిరుమంజనం చేస్తారు. శనివారం గోదాదేవికి స్నపన తిరుమంజనం జరిపాక సర్వాంగ శోభితంగా అలంకరించారు. తిరుచిపై కొలువు తీర్చి గాంధీ రోడ్డు మీదుగా గంగుండ్ర మండపం వద్ద వేంచెత్తేసి ఆస్థానం నిర్వహించారు. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంటలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణం ఘనంగా ప్రారంభమైంది. ఆలయంలో మూలమూర్తికి మరింత శక్తి చేకూరడానికి, అలాగే ఆలయంలో మరమ్మతులు చేయడానికి బాలాలయం చేయాలని ఆగమాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో బాలాలయాన్ని నిర్మించారు. ఇకపై భక్తులు ఈ బాలాలయంలో ప్రతిష్ఠించే దారుమూర్తులను మాత్రమే దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం బాలాలయ మహాసంప్రోక్షణకు అంకురార్పణ చేశారు. ముందుగా మేధిని పూజ నిర్వహించారు. అనంతరం సేనాధిపతి ఉత్సవాన్ని జరిపి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ జరిగింది. ప్రతి శనివారం స్వామివారికి తిరుచి సేవ నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఆలయంలోని అలంకార మండపంలో వేంచేసి అర్చక స్వాములు సకల శోభితంగా అలంకరించారు. ఆపై తిరుచిపై ఆశీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాదవీధుల్లో ఊరేగించారు. అలాగే తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో తిరుచి సేవ జరిగింది. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. భాజా భజంత్రుల నడుమ జానకిరాముడు పరివార మూర్తులతో కలిసి ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. పంచభూతాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తిలో ఆడికృతిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులకు పరవశాన్ని అందిస్తున్నాయి. ఇందులో భాగంగా జరిగిన చెంగల్రాయ స్వామి యాలివాహన సేవ భక్తులను తన్మయులను చేసింది. పుష్పశోభితంగా అలంకార భూషితులను చేసిన వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్రాయ స్వామివారిని పల్లకిపై కొలువు తీర్చి అర్చకులు ఊరేగింపుగా యాలివాహనంపై ఆచనలను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారు యాలివాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. హైదరాబాద్లోని శ్రీ మహంకాళి అమ్మవారికి విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన శాంతి కళ్యాణాన్ని భక్తులు వీక్షించి తరించారు. అలాగే మింట్ కాంపౌండ్లోని త్రిశక్తి హనుమాన్ ఆలయంలో ఆంజనేయ స్వామివారికి నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు ముగ్ధులై వీక్షించారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ మీరాలం మండలిలోని శ్రీ మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా శాంతి కళ్యాణం కనుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం తరపున మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక మహంకాళి అమ్మవారిని స్వర్ణాభరణాలు, పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వర్ణమయ గాజుల అలంకారంలో నేత్ర పర్వంగా చిరుదరహాసంతో అనుగ్రహిస్తున్న ఆదిపరాశక్తికి సహస్ర నామార్చనలు, కుంకుమార్చనలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం ఉత్సవ మండపంలో శ్రీ గంగా భవానీ సమేత పరమేశ్వరుని ఉత్సవమూర్తులను విశేష అలంకారంలో కొలువుదీర్చి యజ్ఞోపవీత ధారణ, సుముహూర్తం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను శైవాగమోక్తంగా నిర్వహించారు. మింట్ కాంపౌండ్లోని త్రిశక్తి హనుమాన్ ఆలయంలో ఆంజనేయ స్వామివారికి అభిషేకం జరిగింది. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో
అంజనీ సుతుడికి అభిషేకం నిర్వహించాక స్వామివారిని సింధూరం, కిరీటం, పూలమాలలతో అలంకరించారు. ధ్యాన ముద్రలో దర్శనమిస్తున్న శ్రీ ఆంజనేయ స్వామివారికి అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళ హారతులు సమర్పించారు. ఆలయ ఆవరణలోని శ్రీ శనీశ్వరాలయంలో భక్తులు తైలాభిషేకాలను జరుపుకున్నారు. ఏలనాటి శని నివారణార్థం శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్లటి వస్త్రంతో అలంకరించి నువ్వులు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించారు. ఇక కోటిలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో రుద్రాభిషేకం జరిగింది. ఆలయ ఆవరణలో ఉపాలయంగా వెలసిల్లుతున్న శివాలయంలో స్వామివారికి వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. విభూది, బిల్వపత్రాలు, పూలతో స్వామివారికి అర్చనలు చేశారు. స్వామివారి సన్నిధిలో 125,000 మృత్తికా శివలింగాలకు నమ్మక చమకాలు పఠిస్తూ రుద్రాభిషేకాలు నిర్వహించారు. కడప జిల్లా వేంపల్లికి కూతవేటు దూరంలో శ్రీ దుర్గాగవి మల్లేశ్వరాలయం కొలువుతీరి ఉంది. సహస్ర సిద్ధమైన గుహలో ఏర్పడిన ఈ ఆలయం మహిమాన్వితంగా భక్తులను కటాక్షిస్తోంది. మునిపున్నువులు తపమాచరించిన ప్రదేశంగా ఒకప్పటి భాస్కర క్షేత్రంగా వెలసిల్లుతున్న ఈ ఆలయం నేడు దుర్గాగవి మల్లేశ్వరాలయంగా కాంతులెనుతోంది. ఏడాదిలో ఒక్క కార్తీక మాసం మాత్రమే స్వామివారి దర్శనం లభించే దుర్గాగవి మల్లేశ్వరాలయంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. 500 ఏళ్ల నాటి భాస్కర క్షేత్రం మహాదేవుడి మహాత్మ్యానికి సాక్షిభూతం. దుర్గా సమేతుడై అనుగ్రహించే అర్ధనారీశ్వరుడు, జనమేజయుడు కాలంనాటి కట్టడం, ఎందరో మునీశ్వరులు తపమాచరించిన ప్రదేశం, 7 పడగల కాలనాగు రక్షణగా విలసిల్లుతున్న శివాలయం, 1-2 ఎన్నో అద్భుతాలు, మరెన్నో ఆధ్యాత్మిక విశేషాలకు నిలయంగా విలసిల్లుతున్న ఆలయమిది. అదే మనమిప్పుడు దర్శిస్తున్న దుర్గాగవి మల్లేశ్వరాలయం. కడప జిల్లా వేంపల్లికి కూతవేటు దూరంలో ఉంది ఆలయం. ఇదో గుహాలయం. చుట్టూ కొండలు, ఎత్తైన గుట్టలు, పచ్చటి ప్రకృతి శోభ. ఆ నడుమ ఓ గుహ. గుహలో సొరంగ మార్గం. ఈ మార్గం గుండా 1 కిలోమీటర్ ప్రయాణిస్తే దుర్గాగవి మల్లేశ్వరాలయం. 1 మాసం, అందులోనూ కార్తీక మాసంలో మాత్రమే దుర్గాగవి మల్లేశ్వరుని దర్శనం లభిస్తుంది. అందుకే భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి వచ్చి స్వామివారి సేవలో పునీతులవుతూ ఉంటారు. పూర్వం భాస్కర క్షేత్రంగా ఈ ఆలయాన్ని వ్యవహరించేవారట. కాలక్రమేణా దుర్గాగవి మల్లేశ్వరాలయంగా వినుతికెక్కింది. ఋషులు, మహాపురుషులు, యోగులు, మునులు ఈ ప్రశాంతమైన ప్రదేశంలో తపమాచరించేవారట. దుర్గాదేవి అమ్మవారిని ప్రతిష్ఠించుకుని తపస్సు చేసేవారు. అయితే ఇదే గుహలో గోడకు సహజ సిద్ధంగా శివలింగం ఆవిర్భవించడంతో దుర్గా సమేత మల్లేశ్వరుడిగా పేరొచ్చింది. సొరంగ మార్గం గుండా గుహలోకి ప్రవేశించే భక్తులకు తొలుతగా ఉగ్రరూపంలోని శ్రీ దుర్గమ్మ తల్లి భార్యమూర్తి దర్శనమిస్తుంది. కుడివైపు గోడలో సహజ సిద్ధంగా ఏర్పడిన శివలింగం, 7 పడగల కాలనాగును దర్శించిన భక్తులు ముగ్ధులవుతారు. గోడవైపు వేలాడినట్టు అగుపించే శివలింగం ఒక అద్భుతమైతే, రక్షణగా ఉన్నట్టు గోచరించే కాలనాగు మహాదేవుడి మహిమకు తార్కాణంగా భక్తులు భావిస్తారు. సొరంగ మార్గంలో ఉండే మరో శివలింగం సైతం సహజ సిద్ధంగా ఏర్పడింది. ఆ పక్కనే ఉన్న వల్మీకానికి భక్తులు పూజలు జరుపుకుంటారు. పైనుంచి సహజ సిద్ధంగా జాలువారే నీటి బిందువులు, శివుని అభిషేకించే తీరు భక్తులను ముగ్ధులను చేస్తుంది. అణువణువు భక్తి పరవశం. ఆద్యంతం సహజ సిద్ధమైన ఆధ్యాత్మిక విశేషాలు కలగలిసిన దుర్గాగవి మల్లేశ్వరాలయ దర్శనం భక్తులకు పరమ పుణ్యప్రదం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి.
www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అభిషేక ఆరాధనల తర్వాత స్వామివారికి తులసి దళార్చన జరిపారు. ఆపై తులసిమాలలు పూలమాలలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంతో పరవశించారు. ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి లక్షమల్లల అర్చనను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకరించి అమ్మవారిని చక్కటి వేదికపై కొలువు తీర్చారు. అమ్మవారి ముందు భక్తులు బారులు తీరి అర్చక స్వాముల సూచనల మేరకు మల్లెలతో అర్చించారు. సహస్ర నామాల పారాయణం సహితంగా సాగిన మల్లెల అర్చనలో భక్తులు పాల్గొని తరించారు. కుసుమాల్లో లోకపావనిని దర్శించి భక్తులు ముగ్ధులయ్యారు. అలాగే అనంతపురం జిల్లా రాప్తాడు మండలం నారాయణపురం గ్రామంలో నెలవైన శ్రీ వేదగాయత్రి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాస పూజలు వేడుకగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిత్య పూజాధికారులు నిర్వహించాక అమ్మవారిని వివిధ రకాల వర్ణమయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు అమ్మవారిని సేవించి తరించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో ఆండాళ్ళమ్మవారి ఊంజల సేవ జరిగింది. అమ్మవారికి షోడశోపచారాలను పూర్తి చేశాక అర్చకులు సకల సుందరంగా అలంకరించారు. ఊరేగింపుగా ఊంజల మండపానికి తీసుకొచ్చి వేంచిప్ చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవ నయన మనోహరంగా సాగింది. అదేవిధంగా యాదగిరిగుట్ట దిగువ భాగాన నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో రామబంటుకు ఆకుపూజలు జరిగాయి. అభిషేక ఆరాధనల అనంతరం స్వామివారికి ఆకుపూజలు చేసి సింధూరార్చన జరిపి హారతులిచ్చారు. భక్తులు అంజనీ సుత్తుని సేవించి తన్మయత్వం చెందారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవం జరిగింది. చల్లంగా చూడమ్మ అని వేడుకుంటూ అమ్మవారికి బోనాలను సమర్పించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారికి అర్చనాది ఆరాధనలు పూర్తి చేశాక చక్కగా అలంకరించారు. భక్తులు అందంగా అలంకరించిన బోనాలను శిరస్సును ధరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే జిల్లాలోని పురాతన శ్రీ దుబ్బ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించాక సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆపై వినాయక స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ఇక జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల గోవిందనామస్మరణతో పులకించింది. స్వామివారిని సకల శోభితంగా అలంకరించి అష్టోత్తర శతనామ పారాయణంతో అర్చించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేసి స్వామివారిని సేవించి పరవశులయ్యారు. మహబూబ్నగర్ జిల్లా బండ్లగిరిలో ఉన్న రుక్మిణి పాండురంగ స్వామి ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి. స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక వర్ణమయ పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి తన్మయులయ్యారు. అలాగే గంగాపురంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. చాళుక్యరాజులు నిర్మించిన ఈ ఆలయంలో స్వామివారు పుష్ప స్వర్ణశోభితంగా భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని సేవించి భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. పాలమూరు జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో కోటి కుంకుమార్చన జరిగింది. ఆషాఢమాసాన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున కోటి కుంకుమార్చనలో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. వరంగల్ సమీపంలోని ఎర్రగట్టు కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పురాతన చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయంలో స్వామివారు భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతున్నారు. ఈ మేరకు మాసోత్సవాల్లో భాగంగా స్వామివారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గోవిందనామస్మరణతో భక్తులు పులకించారు. లోక కళ్యాణార్థం తిరుపతిలోని అవిలాల చెరువులో నిర్వహిస్తున్న ఆయుధ చండీయాగం ఘనంగా సాగుతోంది. ఇందులో భాగంగా శనివారం నవగ్రహ హోమం, సుదర్శన హోమం, విష్ణు హోమం, శ్రీ చండీ హోమం, సామూహిక శ్రీ మహాసరస్వతి హోమం, శ్రీ సరస్వతి పూజార్చనలు వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య సాగే ఈ యాగ కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొంటున్నారు.
నిజామాబాద్ పట్టణం బ్రహ్మపురి కాలనీలోని పురాతన చక్రంగుడి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాత సేవ, పంచామృతాభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరించి హారతులిచ్చారు. ఈ సందర్భంగా విష్ణు సహస్రనామ పారాయణాలు చేసిన భక్తులు స్వామివారికి ప్రణమిల్లి తీర్థప్రసాదాలను స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో కొలువైన శ్రీ దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి లక్ష పుష్పార్చన అత్యంత ఘనంగా జరిగింది. శాకంబరి అలంకరణలో దివ్యంగా భక్తులను అనుగ్రహిస్తున్న దుర్గమ్మకు 11 మంది అర్చక స్వాములు ఏకదాటిగా గర్భగుడిలో అమ్మవారికి అర్చనలు నిర్వహించారు. అలాగే ఆలయం ముందు మూలమూర్తిని కొలువు తీర్చి గులాబీ పూలతో పుష్పార్చనను అత్యంత రమణీయంగా జరిపారు. అనంతరం అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అశేషంగా తరలివచ్చిన భక్తజనం ఆలయం చుట్టూ దీపాలను వెలిగించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇక విశాఖ మహానగరం పెందుర్తి శ్రీ కామేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. ముందుగా అమ్మవారికి ప్రాతకాలమే పరిమళ భరిత ద్రవ్యాలు, పలు రకాల పంచామృతాలతో అభిషేకాన్ని ఆగమోక్తంగా జరిపారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చనలు నిర్వహించి మహామంగళహారతులను సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అలాగే పూర్ణ మార్కెట్ సమీపంలో కొలువైన శ్రీ నాగదేవి అమ్మవారికి ఆషాఢమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజాదికాలను జరిపారు. అమ్మవారిని వివిధ రకాల పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం అర్చనలు జరిపి ధూపదీప నివేదనలను సమర్పించారు. విశేష అలంకరణలు, దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించి భక్తులు తరించారు. కడప నగరంలోని అమ్మవారి శాలలో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని ఆషాఢమాసం శుక్రవారం సందర్భంగా శాకంబరిగా అలంకరించారు. అమ్మవారిని 21 రకాల కూరగాయలు, ఆకుకూరలతో అత్యంత రమణీయంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారి శ్రీచక్రానికి కుంకుమార్చన జరిపి మహామంగళహారతులను సమర్పించారు. ఆలయ ఆవరణలో భక్తులు లలిత సహస్రనామ పారాయణం, కనకధార స్తోత్రాల పారాయణం గావించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో వెలసిన్న శ్రీ కళ్ళుగోల శాంభవి ఆలయంలో ఆషాఢమాస పూజలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారికి ఆలయ కమిటీ ప్రత్యేకంగా నివేదనలు, పూజలు జరిపింది. ప్రకృతి ప్రసాదించిన కూరగాయలు, ఆకుకూరలతో ప్రకృతి మాతను కొలువు తీర్చారు. భక్తి శ్రద్ధలతో భక్తులందరూ లలిత సహస్రనామ పారాయణం నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా కోటలో వెలిసి ఉన్న కోటమ్మ ఆలయంలో ప్రత్యేక పూజాదికాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం అభిషేకాలు, ప్రత్యేక పూజాదికాలు జరిపి గ్రామోత్సవం నిర్వహించారు. ముందుగా వివిధ సుగంధ పుష్పాలతో కోటమ్మ ఉత్సవ విగ్రహాన్ని అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఘనంగా గ్రామోత్సవాన్ని జరిపారు. మంగళ వాయిద్యాలు, పోతురాజు నృత్యాలతో అమ్మవారి గ్రామోత్సవం కనుల పండుగగా జరిపారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో వరుణయాగం ఘనంగా కొనసాగుతోంది. దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం శతరుద్రాభిషేకం, బిల్వార్చన వైభవంగా జరిపారు. ఆగమోక్తంగా జరుగుతున్న ఈ యాగంలో భక్తులు అశేషంగా తరలివస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని ఆర్టీసీ కాంప్లెక్స్ జాతీయ రహదారి సమీపంలోని శ్రీ సత్యమ్మ తల్లికి శుక్రవారం శాకంబరి అలంకరణ జరిగింది. అమ్మవారిని పలు రకాల కూరగాయలతో సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆలయం ఈ సందర్భంగా భక్తులతో నిండిపోయింది. శుభాలు ప్రసాదించమని అమ్మవారిని భక్తులు వేడుకున్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని కాళికామాత ఆలయం ఆషాఢమాస ప్రత్యేక పూజాదికాలతో అలరారుతోంది. ఇందులో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, మహానివేదన, మంగళహారతి కార్యక్రమాలు ఆగమోక్తంగా నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య జరిగిన విశేష పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని సంజీవనగర్లోని కోదండరామాలయంలో వెలిసిన అన్నపూర్ణాదేవి ఆలయంలో అమ్మవారిని వివిధ కూరగాయలతో శాకంబరిగా తీర్చిదిద్దారు. ఇందులో భాగంగా సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ కుంకుమార్చనలో అశేషంగా మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన చేసి అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ అష్టలక్ష్మి నారాయణ సమేత అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలను జరిపారు. ముందుగా అమ్మవారికి పసుపు, కుంకుమలతో అర్చనలు జరిపి పట్టువస్త్రాలు, స్వర్ణాభరణాలతో అందంగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆ తర్వాత మహిళలు వాయునాలను ఇచ్చిపుచ్చుకున్నారు. తిరుమలలోని నాదనీరాజన వేదికపై శనివారం సాయంత్రం నామ సంకీర్తనం కార్యక్రమం జరిగింది. చెన్నైకి చెందిన అదితి, శ్రీనిధి ఆలపించిన పలు సంకీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. కర్మములో వేద శాస్త్రములో
తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 72,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 19 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.